ప్రతి కార్మికుడు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంకొక 3 రోజుల తర్వాత ఇంట్లో సరుకులు అయిపోతాయి, బియ్యం అయిపోతాయి అనుకోవాలి. మాత్రం ఇమ్మీడియట్గా మీ మీ యూనియన్లకి ఫోన్ చేసి మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, మీ యూనియన్ కార్డు, అట్లాగే మీ ఇంటి అడ్రస్సు, మీ బ్యాంక్ అకౌంటు, ఈ 5 రేషన్ కార్డు, ఏ రేషన్ కార్డు ఉంది మీకు, ఉందా లేదా అనే ఇన్ఫర్మేషను వాట్సాప్ ద్వారా ఫోటోల్లో పెట్టడం వల్ల మీ యూనియన్ నాయకులకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ని CCC మన కోసం పంపిస్తారు. ఆ మన కోసం టెక్నికల్ కమిటీ ఇమ్మీడియట్గా షార్ట్అవుట్ చేసి రేపటి నుంచే ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచే మీకు ఇంటింటికి తిరిగి ఇంటింటికి సరుకులు అందించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా ఇమ్మీడియట్గా కావాల్సిన వాళ్ళు ముందు అప్లై చేయండి. ఇది ఫస్ట్ ఫేజు. ఒక 10 రోజుల తర్వాత అయిపోతాయి, లేకపోతే 15 రోజుల తర్వాత అయిపోతాయి అనుకునే వాళ్ళు నెక్స్ట్ ఫేజ్లో అప్లై చేయండి. ఈ ఈ ఈ సహకారం అనేది కొనసాగుతూనే ఉంటుంది, నిరంతరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఇప్పుడు ఇచ్చేసి ఆపేస్తారేమో అనే భయం అక్కర్లేదు. ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఛారిటీ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ముందుకొచ్చింది. అట్లాగే డోనార్స్ కూడా, ప్రతి ఒక్క డోనార్ కూడా ఇది ఇంటింటికి చేరి మన కార్మికులు హ్యాపీగా ఆహార భద్రతను చేర్చుకొని వాళ్ళ కుటుంబంతో ఇంట్లో ఉండి కరోనా వైరస్తో యుద్ధం చేయాలని కూడా మనకు డోనార్స్ కూడా, హీరోలు కానీ, డైరెక్టర్స్ కానీ, మిగతా వాళ్ళు కూడా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళ సంకల్పానికి సహకారం అందించే విధంగా, మన సభ్యులందరికీ కూడా సంక్షేమం లభించే విధంగా మన ఫెడరేషన్ నాయకులందరూ కూడా ప్రయత్నించి చాలా ట్రాన్స్పరెంట్గా చేయటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర లబ్ధి పొందొచ్చు. కాబట్టి మిగతా ఒక ఫార్మేట్ ఒకటి పంపించాం, ఆ ఫార్మేట్లో మిగతా ఫిలప్ చేయకపోయినా పర్లేదు, 5 కీలకంగా ఫిలప్ చేయండి. మీ ఫోన్ నెంబరు, మీకు ఓటీపీ వస్తుంది, మీ యూనియన్ ఐడి కార్డు, మీ యూనియన్ ఐడి కార్డు చూపిస్తే, మీకు ఓటీపీ నెంబరు చూపిస్తే మీకు ఇమ్మీడియట్ డెలివరీ ఇస్తారు. మీకు ఇచ్చిన సరుకులు, ఏమేమి సరుకులు ఇచ్చారో చూసి మీరు ఆ లాక్ షీట్ మీద సంతకం పెట్టాలి ఈ రిసీవ్ అయినట్టుగా. అప్పుడు ట్రాన్స్పరెంట్గా మీకు అందినవి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళు మీకు ఇచ్చినవి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా మిస్యూజ్ అవ్వకుండా, ఏ సబ్మిట్ కూడా నాకు రాలేదు అని భావించకుండా, అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తక్షణ సాయం చేసేందులో భాగంగా రేపటి నుంచే మొదలు పెడతాం. మీ డేటా ఇవ్వండి, అట్లాగే దీన్ని మిస్యూజ్ చేసుకోకండి. ఎందుకంటే అవసరం లేని వాళ్ళు తీసుకోవటం వల్ల నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఈ లబ్ధి, ఈ సహకారం దొరకటం కష్టమైపోతుంది. సో ఆ తప్పు చేయకండి, ఆ పాపం మనకొద్దు. అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో ఒక 10 రోజుల తర్వాత ఇంకా నెక్స్ట్ అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తాం, ఆ 15 రోజుల తర్వాత అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తాం. ఇట్లా కొనసాగుతుండే తప్ప ఇది ఆగదు. ఇది నిరంతరం జరిగే సహకారం. ఇది చిరంజీవి గారి దగ్గర నుంచి. ప్రతి ఒక్కరు కూడా సినిమా ఇండస్ట్రీలో కార్మికుల్ని కాపాడుకోవాలి, కళాకారులను కాపాడుకోవాలి. అట్లాగే మా అసోసియేషన్ కావచ్చు, మిగతా అసోసియేషన్ కావచ్చు, అట్లాగే తెలంగాణ ఆర్గనైజేషన్స్ కూడా చాలామంది అప్లై చేస్తున్నారు. వాళ్ళకు కూడా అర్హులకి ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి చేర్చే అవకాశం ఆ ప్రయత్నం చేస్తున్నాం. అది కొన్ని యూనియన్స్, ఒక్కొక్క యూనియన్ 4-5 పేర్లతో, ఒకే పేరుతో 5-6 యూనియన్లు వచ్చాయి. సో కాబట్టి వాళ్ళ కరెక్ట్ యూనియన్ ఏది, ఫేక్ యూనియన్ ఏది కూడా ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంది. కాబట్టి నిజంగా సినిమాని నమ్ముకొని, అంటే ఉద్యోగాలు చేస్తూ హాబీగా వచ్చేవాళ్ళు కాకుండా, వ్యాపారాలు చేస్తూ హాబీగా వచ్చేవాళ్ళు కాకుండా, ఎక్కడో ఊళ్ళల్లో ఉండి కార్డు తీసుకుని ఊళ్ళలో ఉన్న వాళ్ళు కాకుండా, నిజంగా ఇక్కడ సినిమాని నమ్ముకుని ఉన్న వాళ్ళకి ప్రాంతాలకు అతీతంగా ఖచ్చితంగా సహాయం లభిస్తుంది. ఈ సహకారం మీరు తీసుకోవచ్చు ఖచ్చితంగా. కాబట్టి మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి. మీ నాయకులు, మీ సభ్యుల్ని సెలెక్ట్ చేసుకునే భాగంగా మీరు అలర్ట్గా ఉండండి. ఎందుకంటే రేపు ఇంటర్నల్ రాజకీయాలు, భరద్వాజ్ అనే చెప్పినట్టు ఇంటర్నల్ రాజకీయాలు ఇప్పుడు అవసరం లేదు, ఆ సమయం కాదు ఇది. ఎందుకంటే మీరు నిజంగా నిజాయితీ పనులకు ఇస్తే తప్పకుండా ఆ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి, ఈ సహకారం ఎక్కువ మందికి లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రాన్స్పరెంట్గా చేయండి. ఎవరైనా విమర్శించే అవకాశం లేకుండా, ఎవరు అనర్హులకు ఇప్పించారు, మేము అర్హులు మాకు ఇవ్వలేదు, మేము బాధపడుతున్నామండి, మాకు ఇవ్వకుండా ఆయనకి ఏమైందండి, స్కూటర్ ఉంది, కారు ఉంది, 2 నెలల సరుకులు ఉన్నాయి ఆయనకి, ఆయనకి ఏమైందండి, ఆయనకి ఇప్పించారు మా యూనియన్ సభ్యులని ఎవరు కూడా క్లెయిమ్ చేయకుండా, ఎవరు కూడా అర్హత ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు లబ్ధి పొందకుండా, అవసరం లేని వాళ్ళు లబ్ధి పొందే ఒక సిస్టమ్ని మీరు ప్రోత్సహించకుండా తప్పకుండా లబ్ధి చేకూర్చాల్సిన వాళ్ళకు మాత్రమే లబ్ధి చేకూరే విధంగా మీరు ప్రయత్నించండి.